హాయ్ ఆల్ ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి హైపర్బోలిక్ ఫంక్షన్స్ మీద ఫార్ములాస్ లాస్ట్ వీడియోలో చెప్పాను ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం సింపుల్ సింపుల్ ప్రాబ్లమ్స్ సో ఇఫ్ కాస్ హెచ్ఎక్స్ ఈజ్ యూక్వల్స్ టు ఫైవ్ బై టూ ఫైన్ ద వాల్యూ ఆఫ్ కాస్ హెచ్ టూ ఎక్స్ అండ్ సైన్ హెచ్ టూ ఎక్స్ సో కాస్ హెచ్ఎక్స్ వాల్యూ ఇచ్చాడు మనకి ఏంటి ఫైవ్ బై టూ అంట బట్ ఫైన్ కాస్ హెచ్ టూ ఎక్స్ సైన్ హెచ్ టూ ఎక్స్ రెండు ప్రూవ్ ఏంటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు సో గివ్ అండ్ దట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు కాస్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై టూ సో ఫస్ట్ మనం కాస్ హెచ్ టూ ఎక్స్కి సాల్వ్ చేద్దాం కాస్ హెచ్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఇంతకుముందు వీడియోలో నేను ఫార్ములాస్ చెప్పాను అక్కడ ఫార్ములాలో కాస్ హెచ్ టూ ఎక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి ఒక ఫోర్ టు ఫైవ్ ఉన్నాయి సో అందులో మనం ఇక్కడ డైరెక్ట్గా కాస్ట్ తీసుకుంటాం ఎందుకు కాస్ట్ తీసుకుంటామంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో కాస్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు ఫైవ్ బై టూ అని ఇచ్చాడు కాబట్టి కాస్కి రిలేటెడ్ అయిన ఫాములా తీసుకుంటాం సో టూ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్ సో టూ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ హెచ్ఎక్స్ వాల్యూ ఏంటి ఫైవ్ బై టూ కదా ఫైవ్ బై టూ హోల్ స్క్వేర్ మైనస్ వన్ సో ఏమవుతా టూ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ టూ స్క్వేర్ ఫోర్ మైనస్ వన్ ఇది టూ ఎల్సిఎం చేసుకున్నాం సో ట్వంటీ ఫైవ్ మైనస్ టూ టూ ఆఫ్ టూ ఇంటూ వన్ టూ సో ట్వంటీ త్రీ బై టూ ఏంటి కాస్ హెచ్ టూ ఎక్స్ వాల్యూ ట్వంటీ త్రీ బై టూ సో నెక్స్ట్ మనం సెకండ్ సొల్యూషన్ చేయాలి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సైన్ హెచ్ టూ ఎక్స్ అని ఇచ్చాడు కదా సైన్ టూ హెచ్ హెచ్ టూ ఎక్స్కి ఒకటే ఫామ్లో ఉంది ఏంటది టూ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ ఓకే సో ఇప్పుడు చూసుకుంటే మనకి కాస్ హెచ్ఎక్స్కి మనకి వాల్యూ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు ఫైవ్ బై టూ ఇచ్చాడు కానీ నీకు సైన్ హెచ్ఎక్స్కి వాల్యూ తెలుసా తెలియదు సో మనం రిసాల్వ్ చేయలేము సో మనం ఫస్ట్ ఏం చేయాలి సైన్ హెచ్ఎక్స్కి వాల్యూ తెచ్చుకోవాలి తెచ్చుకున్నప్పుడే మనకి ఈ ఇది మనం ప్రూవ్ చేయగలుగుతాం చేయగలుగుతాం అంటే వాల్యూ అవుట్పుట్ తీసుకొచ్చుకోగలుగుతాం సో దానికోసం నేనేం చేశాను ఒక ఫార్మ్లో ఉంది మనకి కాస్ హెడ్ స్క్వేర్ ఎక్స్ పైన సైన్ హెడ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు వన్ అలాంటప్పుడు మనకి ఎందుకు ఇదే తీసుకున్నానంటే ఇక్కడ క్లియర్గా మనకి కాస్ హెచ్ఎక్స్ వాల్యూ తెలుసు సైన్ హెచ్ఎక్స్ వాల్యూ మనకి రావాలి సో ఆ రెండు కాంబినేషన్ ఉన్న ఈక్వేషన్ అంటే ఫామ్లో తీసుకుంటే మనకి లైక్ రిజల్ట్ అనేది వస్తుంది సో అందుకే కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ ఎక్స్ ఈక్వస్ టు వన్ సో కాస్ హెచ్ఎక్స్ హెచ్ఎక్స్ వ్యాల్యూ ఏంటి ఫైవ్ బై టూ హోల్ స్క్వేర్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వస్ టు వన్ సో ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ మైనస్ ఇది ఇటు తీసుకొచ్చాను ఇది ఇది తీసుకెళ్ళాను ఏంటి వన్ మైనస్ వన్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ అనేది ఇటుకెళ్తే ప్లస్ అయింది సో నెక్స్ట్ ఎల్సిఎం తీసుకున్నాం ఏమవుతుంది ట్వంటీ ఫోర్ పైన ట్వంటీ వన్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ హెచ్ఎక్స్ మనకు కావాలి సో సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి అండర్ రూట్ ఆఫ్ ట్వంటీ వన్ బై అండర్ రూట్ ఆఫ్ ఫోర్కి ఏంటి టూ సో అండర్ రూట్ ఆఫ్ ట్వంటీ వన్ బై టూ సైన్ హెచ్ఎక్స్ వాల్యూ సో ఇక్కడ సైన్ హెచ్ఎక్స్ వాల్యూ ఏంటి ప్లస్ వన్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ట్వంటీ వన్ బై టూ నెక్స్ట్ ఏంటి సై ఇప్పుడు మనకి సైన్ వాల్యూ వచ్చింది కాస్ వాల్యూ వచ్చింది సో సైన్ టూ హెచ్ టూ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా సో అందుకే రాసుకున్నాను సైన్ హెచ్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టూ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ సో టూ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ వాల్యూ ఏంటి ప్లస్ వన్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ట్వంటీ వన్ బై టూ కాస్ హెచ్ఎక్స్ వాల్యూ ఏంటి ఫైవ్ బై టూ సో టూ టూ క్యాన్సిల్ చేసుకున్నాను ఏంటి ఫైవ్ అండర్ రూట్ ఆఫ్ ట్వంటీ వన్ బై టూ అనేది సైన్ హెచ్ టూ ఎక్స్ వాల్యూ సో క్వశ్చన్లో అడిగినట్టు కాస్ హెచ్ టూ ఎక్స్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం సైన్ హెచ్ టూ ఎక్స్ కూడా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం సో ఇప్పుడు మనం ఇంకో ప్రాబ్లం చూద్దాం ఇఫ్ సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు ఫైవ్ షో దాట్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగి ఆఫ్ ఫైవ్ ప్లస్ అండ రూట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సైన్ హెచ్ఎక్స్ ఈక్వస్ టు ఫైవ్ సో మనం ఏం ఫైన్ చేయాలి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగి ఆఫ్ ఫైవ్ ప్లస్ అండ రూట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలంట సో గివెన్ దట్ ఫస్ట్ ఏమి ఇచ్చాడో రాసుకుందాం సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ సో మనకి ఎక్స్ ఈక్వల్స్ టు ప్రూవ్ చేయాలి కాబట్టి దీన్ని ఇటు పక్కకి తీసుకొచ్చుకుంటున్నా ఎక్స్ఈక్వర్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ అవుతుంది ఎందుకంటే మీకు తెలుసు కదా సైన్ ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి వెళ్ళినా ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్కి వెళ్ళినా సైన్ ఏమో సైన్ ఇన్వర్స్ ఆఫ్ అవుతుంది సైన్ ఇన్వర్స్లో ఉంటే సైన్ అవుతుంది సో అలా సో ఇక్కడ సైన్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ అయింది కాబట్టి ఇటు పక్కకు వచ్చేసి సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఫైవ్ అయింది

ఓకే సో ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం క్వశ్చన్ ఏమంటే ఎక్స్ ఈక్వల్స్ టు లాగీ ఆఫ్ ఫైవ్ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ ప్రూవ్ చేయమన్నాడు కదా మనం ప్రూవ్ చేసాం సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు మనం ట్యాన్కి ఇంత ముందుకు కాస్ సైన్ అయిపోయింది కదా ఇప్పుడు ట్యాన్కి సంబంధించి చూద్దాం షో దాట్ ట్యాచ్ షో దాట్ ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై టూ లాగీ ఆఫ్ త్రీ సో ఇది ప్రూవ్ చేయమంటుండు సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమి ఇచ్చాడు ట్యాచ్ ట్యాన్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమి ఇచ్చాడు ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై టూ ఇచ్చాడు ఆర్హెచ్ఎస్ సైడ్ వన్ బై టూ లాగి ఆఫ్ త్రీ సో ఇది ప్రూవ్ చేయమన్నాడు సో ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకున్నాను నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ సైడ్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ లాంటి ఒక ఫంక్షన్ ఇచ్చాడు సో దానికి ఫార్ములా ఆల్రెడీ మనకు ఉంది ఏంటి ట్యాచ్ హెండ్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వస్ టు వన్ బై టూ లాగి ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఏం చేశాను ట్యాచ్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని అనుకొని నేను ఫామ్లా ఈ ఫామ్లా రాసుకుంటున్నాను ఏమవుతుంది వన్ బై టూ లాగీఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ ప్లేస్లో వన్ బై టూ రాసుకోవాలి వన్ మైనస్ ఎక్స్ ప్లేస్లో వన్ బై టూ రాసుకోవాలి నేను రాసుకున్నాను వన్ ప్లస్ వన్ బై టూ వన్ మైనస్ వన్ బై టూ సో వన్ బై టూ లాగి ఆఫ్ టూ ప్లస్ వన్ బై టూ టూ మైనస్ వన్ బై టూ సో టూ టూ క్యాన్సిల్ టూ ప్లస్ వన్ త్రీ బై వన్ సో త్రీ ఏమవుతుంది వన్ బై టూ లాగి ఆఫ్ త్రీ సో ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ సైడ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ సైడ్ అని ప్రూవ్ చేసాం సో ఈ ప్రాబ్లమ్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో